రెండు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో రైళ్లు రాకపోకలను రైల్వే శాఖ ప్రారంభించింది. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ చేసి ప్రయాణికుల డీటెయిల్స్ నమోదు చేసుకుని కంటైన్మెంట్ జోన్ నుంచి ప్రయాణం చేసే వారికి క్వారంటైన్ స్టాంపు వేసి అనుమతిస్తున్నారు. ప్రారంభమైన రైళ్లు రాకపోకపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. బంద్ అయిన ట్రైన్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి. ట్రైన్లలో శానిటైజర్ చేసి తగిన జాగ్రత్తలతోటి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఏదైతే రైల్వే స్టేషన్లలో చూసుకుంటే మనకు ముఖ్యంగా అక్కడ శానిటైజర్ చేస్తున్నారు. ఎవరైతే వచ్చిన వారు ఉన్నారో వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు పెట్టారు. మెడికల్ క్యాంపు, పోలీసు బందోబస్తు, రెవెన్యూ వీరందరి మధ్యలో వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఎవరైతే ట్రైన్ ఎక్కేవారు ఉన్నారో వారి లిస్టు సేకరించి ఆ తర్వాత ట్రైన్ దిగిన వారి లిస్టు సేకరించి వారందరినీ అందుబాటులో ఎక్కేవారు దిగేవారి టోటల్ డీటెయిల్స్ని ఈ ఏదైతే వెళ్తున్నారో వెళ్తూ క్యాంపు వాళ్ళు వాటిని సేకరించి ఆ తర్వాతనే వారిని ఆలోచిస్తున్నారు. ట్రైన్ దిగి వచ్చే ప్రతి ఒక్కరిది కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసి వారికి శానిటైజర్ ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాతనే బయటికి పంపించడం జరుగుతుంది. ట్రైన్ ఎక్కడానికి ఎవరైతే వస్తున్నారో వారిది కూడా లిస్టు సిద్ధం చేసుకొని వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాతనే వారిని లోపలికి ఆలోచిస్తున్నారు. రెండు ప్రత్యేకమైన ట్రైన్స్ మంచిర్యాలలోని రైల్వే స్టేషన్ నుంచి ఇటు తెలంగాణతో పాటు రెండు ప్రత్యేకమైన రైల్స్ని అప్ అండ్ డౌన్ కింద వెళ్ళడం రావడం కింద రెండు ట్రైన్లు నడిపిస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత రైల్వే శాఖ ట్రైన్ను ప్రారంభించడంతో ప్రయాణికులు కూడా వస్తున్నారు. ట్రైన్ బయలుదేరే సమయంలో కూడా శానిటైజర్ చేసిన తర్వాతనే ట్రైన్లు బయటికి ట్రైన్లు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రైల్వే శాఖ ఇన్ని రోజులు బంద్ పెట్టి ఈరోజు ఓపెన్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో ప్రయాణికులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంతమంది కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో రావడానికి ప్రయాణం చేయడానికి కూడా కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ ఎక్కడానికి కూడా మనం చూస్తున్నాం చాలా తక్కువ పదుల సంఖ్యలో మాత్రమే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు తప్ప ఎక్కువ మంది బయటికి వచ్చి ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రైల్వే శాఖ ఈరోజు ట్రైన్లు ప్రారంభించినప్పటికీ ప్రయాణికులు లేకుండా ట్రైన్లు వెళ్లాల్సిన పరిస్థితి, ఏదైతే వలస కూలీలకు ప్రత్యేక ట్రైన్లు ఉన్నాయి అవి అన్ని స్టేషన్లు ఆగకపోవడం వల్ల కొన్ని ట్రైన్ల నుంచి మాత్రమే కొన్ని రైల్వే స్టేషన్ల నుంచి పర్మిషన్ ఉంటే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు నిర్ధారించిన వాళ్ళని మాత్రమే ప్రత్యేక ట్రైన్లలో పంపిస్తున్నారు. ఈ రెగ్యులర్ ప్రయాణికులు మాత్రం ఈ సంబంధిత రైల్వే స్టేషన్ నుంచి పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రమేష్తో